సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట్ గ్రామంలో సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి జరగాలంటే గ్రామ యువకులు గ్రామ ప్రజల భాగస్వామ్యం అయి ఉండాలని సూచించారు. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా పచ్చదనం పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రంగు లక్ష్మీరాజు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో చమదానం చేయడం జరిగింది. స్కూల్ రోడ్డు చెమకలు గడ్డి చెత్త చెదారం కాయలు ఏమి లేకుండా చమదానం వాడబట్టి ఇందాక ఉడుచడం జరిగింది. ఉడుచడం జరిగిన తర్వాత పాల్గొన్న వారులు ఉప సర్పంచ్, మూడో నంబరు సరస్వతి, అంగన్వాడీ టీచర్ సరస్వతి, ఆశా వర్కర్లు అవి నాలుగో వార్డ్ నంబర్లు పాల్గొనడం జరిగింది. ఊరంతా చమదానం చేయడానికి ఊరంతా పాల్గొనాలని కోరుకున్నాము. వెళ్ళలేరు, వెళ్ళకుండా కానీ ఇప్పుడు చేసే కార్యక్రమానికి అందరూ వెళ్ళి మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉండి మహిళలు వెళ్ళి ఊరంతా మనం బాలస్వాములై గ్రామం అంతా మంచి చేసుకోవాలని చెప్తున్నాము. చెప్పినప్పుడు చెప్పిన గ్రామంలో వెళ్ళలేరు, వెళ్ళకుండా రేపు ఎల్లుండి కానీ చేయాలని ఉంది. మనకు 10 రోజుల ప్రణాళికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇళ్ళటికి 5వ రోజు, ఐదో రోజుకు చేసిన ఇంకా 5 రోజుల ఉన్నది. 5 రోజుల మళ్ళీ మహిళలంతా వెళ్ళాలి అని చెప్తుంది. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి మొత్తం పాల్గొని గ్రామ ప్రజలు అందరు సహకరించగలరు. అంతేకాకుండా యువకులు యువకులు అందరు కలిసి రేపటి నుంచి ఈ 10 రోజుల ప్రణాళికలో ఈ రోజు నుంచి మొన్న నుండి చాలా అయింది. ఈ రోజు గుర్తు కార్యక్రమం నిర్వహించడానికి ఎక్కడి నుండి అంటే సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి హాస్టల్ వరకు నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి యువకులు యువతులుగా అందరికీ పాల్గొనాలని గ్రామ ప్రజలందరికీ విన్నవించుకున్నాను. అంతేకాకుండా అందరూ భాగస్వాములై ఊరును బాగు చేసుకుందామని ప్రతి ఒక్కరూ నా వంతు కృషి చేస్తున్న రామక్కపేట గ్రామాన్ని నేను ఒక్క పౌరుడిగా ఉన్నానని ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలగాలని నేను కోరుతున్నాను.